మన రాష్ట్రంలో ఎలా తయారైందంటే చిన్న చిన్న విషయాలను కూడా కొంతమంది పెద్ద పెద్ద వార్తలు రాస్తారు. ఆ పెద్ద వార్తలు కాస్త ఇంకా ఇంకా పెద్ద వార్తలు అయిపోయి అదేదో పెద్ద సెన్సేషన్ క్రియేషన్ అయినట్టు ఉంటుంది. నిజానికి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కొన్ని వార్తలు పూర్తిగా మరుగున పడిపోయినవి ఉంటాయి. ప్రజలకు అవసరమైనవి, ప్రజలకు ఉపయోగపడిన వార్తలు మరుగున పడేస్తారు. కానీ రాజకీయ సంబంధమైన వార్తలు, ప్రత్యర్థులకి సంబంధించి ఏ చిన్న బొక్క కనిపించినా సరే దాన్ని పెద్ద చేసి రాస్తారు. ఎందుకు నేను చెప్తున్నానంటే సాక్షి టీవీ అనుమతులు రద్దు చేశారు. ఆ వార్తని ఈరోజు ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో ఒక పెద్ద వార్త రాసింది. సాక్షి టీవీ అనుమతులు నిజంగానే రద్దు చేశారు, కానీ అవి ఇచ్చేస్తారు. అది రొటీన్ ప్రాసెస్. అదంతా పెద్ద సెన్సేషనల్ విషయం కాదు. సాక్షి టీవీ ఇంకా రాష్ట్రంలో ఆగిపోదు ఈ కారణంతో. ఎందుకంటున్నానంటే న్యూస్ ఛానల్ ఏవైనా సరే కేంద్ర ప్రసార శాఖ దగ్గర అనుమతులు తీసుకుంటాయి, ఇండియన్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఉంటాయి, అదంతా రొటీన్. దాంతోపాటు ఈ 2020లో అనుకుంటా, 2020 జూన్లో అనుకుంటా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ద్వారా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ హోమ్ శాఖ పరిధిలో ఉన్న సెక్యూరిటీ సర్వీసెస్ దగ్గర కొన్ని స్పెషల్ పర్మిషన్స్ తీసుకోవాలి న్యూస్ ఛానల్స్. అది 2020 అంతకుముందు తీసుకొచ్చారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదే. సో దాని ప్రకారం ఏదైనా ఛానల్, ఏదైనా న్యూస్ ఛానల్ ఆ పర్మిషన్ తెచ్చుకోకపోతే దాన్ని రద్దు చేసేస్తారు, ఆపేస్తారు. మన సాక్షి టీవీ, మన రాష్ట్రంలో తెలుగు ఛానల్ అన్నీ కూడా తెచ్చుకున్నాయి, కానీ సాక్షి టీవీ ఆ పర్మిషన్స్ తెచ్చుకోలేదు. నిజానికి సాక్షి యాజమాన్యమేమో పర్మిషన్ వచ్చేసిందిలే అనుకుంది. అక్కడ కేంద్ర హోంశాఖ కూడా వాటి పరిశీలనలో భాగంగా ఈ సాక్షి టీవీకి ఈ పర్మిషన్స్ లేనట్టు గుర్తించింది. గుర్తించి 2 మంత్స్ బ్యాక్ అనుకుంటే సాక్షి టీవీకి నోటీసులు ఇచ్చారు, మీకు ఈ అనుమతులు లేవు, సో మీ ఛానల్ను ఎందుకు రద్దు చేయకూడదు, అనుమతుల జాబితా నుంచి ఎందుకు తొలగించకూడదు వివరించండి అని చెప్పి సాక్షి ఛానల్కు నోటీసులు ఇచ్చింది. సో వెంటనే ఇంకా సాక్షి ఛానల్ అలర్ట్ అయ్యి ప్రస్తుతానికైతే కోర్టులో కేసేసింది. ఎందుకంటే మాకు ఇంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము, మాకు ఈ రెప్యుటేషన్ ఉంది, మా దగ్గర 400-500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఒకేసారి ఛానల్ అనుమతులు రద్దు చేస్తే ఉద్యోగులందరూ రోడ్డును పడతారు అని చెప్పి కోర్టులో కేసేశారు. ఒకవైపు లీగల్గా పోరాడుతూనే, అంటే తాత్కాలికంగా మాత్రమే కోర్టులో కేసు, రేపు పొద్దున పర్మిషన్ వచ్చేస్తుంది. అది ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ మరీ అంత సీరియస్గా ఉండదు. అంత సీరియస్గా ఉంటే సాక్షి ఛానల్ ఎప్పుడో రద్దయిపోయేది, ఇప్పుడు కాదు. సో ఆ పర్మిషన్ రావడానికి ఒక వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, లేదా 4 రోజులు పట్టొచ్చు. ఈలోగా ఈ కోర్టు ద్వారా ఒక చిన్న స్టే తెచ్చుకుంటుంది అంతే, ఏది పూర్తి స్థాయిలో రద్దు అవ్వకుండా స్టే తెచ్చుకుంటుంది. సో ఇది ఆ వార్తని ఆంధ్రజ్యోతిలో దానికి పరిష్కారం రాయలా, దానికి సొల్యూషన్ రాయలా, రద్దు అయిపోయిందని గుర్తింపు రద్దు అని మాత్రమే రాశారు. అది చూసి ఇంకా సాక్షి వ్యతిరేకులు, వైసీపీ వ్యతిరేకులు, టీడీపీ వాళ్ళు, ఓ సాక్షి ఛానల్ రద్దు అయిపోయింది, సాక్షి ఛానల్ రద్దు అయిపోయింది, సాక్షి ఇంకా ఆంధ్రప్రదేశ్లో రాదు అనుకుంటున్నారేమో. కానీ అటువంటి వార్తలు ఎంతవరకు రాయాలో అంతవరకే రాయాలి, ఎంత చెప్పాలి అంతే చెప్పాలి, ఒక ఊహలోకి ఒక భ్రమలోకి తీసుకువెళ్ళకూడదు. అలా అంత పెద్ద వార్త రాయడం వలన నిజంగా సాక్షి ఛానల్ రాదేమో అని అనుకుంటారు, కానీ వస్తుంది. దానికి సంబంధించిన టెక్నికల్ పర్మిషన్స్ మాత్రం ఆగాయి. ఆ పర్మిషన్స్ ఎంతసేపు అండి, కొత్త ఛానల్ పెడితేనే ఈజీగా, ఇదేదో రాజకీయ కారణాలతో ఆపితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్ అని బీజేపీ వాళ్ళు గుర్తించి రాజకీయ కారణాలతో ఆపారనుకోండి, అప్పుడు రావడం ఆగిపోద్ది. కానీ ఇది రాజకీయ కారణాలతో ఆగింది కాదు, చిన్న టెక్నికల్ రీజన్, ఇమీడియట్గా ఇష్యూ సాల్వ్ అయిపోద్ది. సో అంత పెద్దదేమీ కాదు. ఈలోగా కోర్టు నుంచి కూడా స్టే తెచ్చుకుంటారు. సో అంత పెద్ద ట్రీట్మెంట్ చేసి అంత సెన్సేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మన వాళ్ళందరూ అడుగుతున్న కొద్దీ చేద్దామని నేను కూడా ఆ సబ్జెక్టు కంటెంట్ అయినా చెప్పాలని వీడియో చేశాను.